ఏపీ అభివృద్ధి కోసం పనిచేస్తుంటే కొందరు వెనక్కి లాగాలని చూస్తున్నారంటూ ఆరోపించారు సీఎం జగన్. అలాంటి మారీచులతో తాను యుద్ధం చేస్తున్నానన్నారు. జగన్ అనే వ్యక్తి ఒక్కడు తప్పుకుంటే పేదలకు ఇచ్చే పథకాలన్నీ నీరు గారిపోతాయంటూ హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ చెప్పే అబద్దాలని ప్రజలు నమ్మొద్దన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కార్లు ఇస్తామని కూడా ప్రచారం చేస్తారన్నారు. ఇలాంటి కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దని, పేదల కోసం పనిచేసే తనను గుర్తుపెట్టుకోవాలని కోరారు సీఎం జగన్. విద్యార్థులకు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 3 సార్లు సీఎం అయినా, ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పరిపాలన వల్ల మంచి జరిగింది ఇది అని చెప్పి చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తులతో యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఈరోజు మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నాం. మంచి చేయడానికి మీ బిడ్డ, మీ అన్న నారికోస్ వెయిట్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. 4 అడుగులు ముందుకు వేస్తే 8 అడుగులు లాగాలని చెప్పి తాపత్రయపడే శక్తులతో ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది. వాళ్ళు చేస్తూ ఉన్న యుద్ధం కేవలం జగన్తో కాదు, ప్రతి ఒక్కరూ ఆలోచించేయండి. జగన్ అనే ఒక్కడు గన పక్కకు తప్పుకుంటే జరిగే నష్టమేమిటి అని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, ప్రతి పిల్లాడు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ చెప్తారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామని కూడా చెప్తారు రాబోయే రోజుల్లో. కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారు, ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది మాత్రమే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ ఇంట్లో మీ జగన్ వల్ల, మీ అన్న వల్ల, మీ తమ్ముడి వల్ల, మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ అన్నకు తోడుగా మీరే ప్రతి ఒక్కరూ కూడా అడుగులు ముందుకు వేయండి, సైనికుల్లా నిలబడండి అని మాత్రం చెప్తా ఉన్నా.